పీఠం వారితో అసోసియేట్ అయి మైక్రోజెన్ ఫార్మసీ వారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంకి సంబంధించి ఫైనాన్షియల్ అడ్వైజర్ లక్ష్మి మోపర్తి, అలాగే టీఫాస్ సెక్రటరీ మధు గారు, అలాగే తాన పాస్ట్ ప్రెసిడెంట్ సతీష్ వేమన గారు చాలా మంది ముఖ్య అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. అలాగే పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చౌకల్ గారు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. అలాగే కౌన్సిల్ మెన్ అజయ్ పాటిల్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. చాలా మంది గెస్టులు నాయనుకున్నారు, వారందరితో మాట్లాడదాం అసలు ఈ కార్యక్రమం గురించి వారేమనుకుంటున్నారు. ఈ సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంలో రఘుశర్మ శంకర్ మంచి సాయిదత్త పీఠం ఫౌండర్ చైర్మన్ ఎప్పుడు ముందుంటారండి. సో ఆ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ముందుగా పబ్లిక్ యుటిలిటీస్ చైర్మన్ ఉపేంద్ర చౌకల్ గారు మాట్లాడతారు. సో సాయిదత్త పీఠం తోటి మీకు మంచి అసోసియేషన్ ఉందండి. సో చాలా కార్యక్రమాల్లో మేము చూస్తూ ఉంటాం, మీరు ముందుండి ఈ కార్యక్రమానికి హాజరవడం కానీ పర్యవేక్షించడం కానీ చేస్తూ ఉంటారు. ఏం చెప్తారు ఈ కార్యక్రమం గురించి, వ్యాక్సినేషన్ టెస్ట్ డ్రైవ్ త్రూ కార్యక్రమం గురించి? కోవిడ్ 2019లో స్టార్టెడ్ అండ్ వీ హ్యావ్ గాన్ త్రూ కపుల్ ఆఫ్ వేరియంట్స్, ఆల్ఫా వేరియంట్, డెల్టా వేరియంట్, నౌ వీ హ్యావ్ ఓమిక్రాన్ వేరియంట్ విచ్ కేమ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. And there's another one, IHU, but right now Omicron is spreading much faster than Delta. And people who have taken vaccination and got boosted, their impact is a lot less. But there are a lot of people who are walking around asymptomatic. And then there are not enough tests available for people to go and get it. And even the home test kits are also not available. So under the leadership of Sai Datta Peetham and as a part of the community service, Microgen is doing this service to the community in the heart of Little India, right next to Hilltop and Sai Datta Peetham, Oak Tree Mall, where a lot of people come and go and provide this service. It is very much timely and much needed. So I think I want to commend Tana leadership as well as Satish Vemana Garu. Then you also have Lakshmi Mopati Garu, and then you have TFAS, Madhu, Rachkala, all these people who have come forward. I mean, there are a lot of people, volunteers, who have given their time, because community is very important. And as Raghu Sharma will be saying, Manav Seva, Madhav Seva. So basically God, to serve God, you have to start serving humans. I think that's the most important thing in Sai Ram. థ్యాంక్ యూ అండి. సో అలాగే రఘుశర్మ శంకర్మంజి గారు ఉన్నారు. సో సాయిదత్త పీఠం ఫౌండర్ అండ్ చైర్మన్. సో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఇక్కడ నెక్స్ట్ జనరేషన్స్కి తెలియజేయటమే కాదండి, ప్రస్తుతం ఉన్న ప్రజలందరికీ కూడా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ వారందరినీ ముందుకు నడిపిస్తున్న పరిస్థితి. ఇంతకుముందు కూడా మీరు వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో ఇప్పుడు మైక్రోజెన్ ఫార్మసీ తోటి ఈ టెస్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు? సో ఎలా జరిగింది కార్యక్రమం? సాయిరామ్ తల్లి, ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్తమాంజలి. అలాగే ఈరోజు ఇది మన ఫోర్త్ టైం, మీకు తెలుసు లాస్ట్ టైం 3 టైం కూడా మీరు కవర్ చేశారు, మీరు ఎంతమంది చూపించారు వ్యాక్సిన్ డ్రైవ్ జరిగినాయి. ఇది అనుకోకుండా ఒక 2 డేస్ బ్యాకే మా ఎస్టీపీ ఫ్యామిలీ లక్ష్మీ మోపర్తి తల్లి తను ఫోన్ చేయడం, మన ఎస్బీబి మ్యూజిక్ ఇంటర్నేషనల్ తరఫు నుంచి, అలాగే మైక్రోజెన్ వారు మనకి సపోర్ట్ చేస్తానంటున్నారు, మైక్రోజెన్ హెల్త్ వారు తప్పకుండా ఇలా చేద్దాం రగ్గారు అనగానే అంతకంటే మంచిదా, మన గుళ్ళో చేయడానికి కొంచెం భయపడుతున్నారు భక్తులు చేస్తుండే, ఇదైతే డ్రైవ్ త్రూ అయితే బాగానే ఉంటుంది పరగినట్లు అని చెప్పి వెంటనే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళతో కూడా మాట్లాడితే తప్పకుండా చేద్దాం, ఉపేంద్ర గారు అయితే పర్వాలేదు ఏం పర్లేదు, టౌన్షిప్లో కూడా ప్రాబ్లం ఉండదన్నారు, వెంటనే అజయ్ పాటిల్జీ మన కౌన్సిల్ మ్యాన్తో కూడా మాట్లాడితే ప్రాబ్లం ఉండదు మన టౌన్షిప్తో అన్నారు. అలా అనుకొని వెంటనే సాటర్డే, ఈరోజు రేపు వేరే పూజలు ఉన్నాయి, బిగ్ ప్రోగ్రామ్ ఉంది, అందుకని ఈరోజు చేద్దామమ్మా అంటే 2 డేస్లో అన్ని ఫిక్స్ అయిపోయినాయి. మా మురళీ మెడిచల్ గారు అమ్మటి ఫ్లైర్లు తయారు చేయటం ఇవన్నీ చేస్తాం. దీంతోపాటు ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మాకు ఎంత సంతోషం, ఎందుకంటే మీకు ఎప్పుడు నేను చెప్పేది అదే, ఇందాక మా ఉపేంద్ర గారు చెప్పారు, బాబా గారు ఎప్పుడు చెబుతారండి మానవ సేవే మాధవ సేవ, అటు పూజలు ఎంత జరుగుతాయో ఇటు కమ్యూనిటీ సర్వీస్ అంత జరగాలి. నాకు సంతోషం ఏంటంటే మనకి కొత్తగూడ వచ్చిన తర్వాత హాల్ ఉండటం, ఇలా పార్కింగ్ లాట్ ఉండటం, ఎన్నో చేయడానికి అవకాశం దొరికింది. అవకాశంతో పాటు లోకల్ ఆర్గనైజేషన్లు అందరూ కూడా సపోర్ట్ చేయడం, వాళ్ళందరూ రావడం ఇవన్నీ చేయడం. ఇవాళ పొద్దున్న దాకా నాకు తెలియదు మా సతీష్ వేదన గారు వస్తారని, ఆయన చూడడం చాలా సంతోషం వేసింది, ఎందుకంటే వారితో ఎప్పటి నుంచో మాకు అనుబంధం, వారు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు తానా తరఫున చేశారు, పర్సనల్గా కూడా వారంటే నాకు చాలా అభిమానం. అలాగే ఈ రోజున ఆ సతీష్ వేదన గారు రావడం, రాజాకృష్ణమూర్తి గారు, అలాగే మా ఎస్డిపి ఫ్యామిలీ మధు రాజకొల్లా, ప్రవీణ్, మన లక్ష్మీ మోపర్తి, కుమారు, మన వాలంటీర్స్ అక్కడ ఉన్నారు వికాసు, వీళ్ళందరూ చాలా అంశు ఎందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంతమందితో ఈ కార్యక్రమాలు ఈ సమయంలో చలి బాగా జరుగుతుంది, చలిగా ఉంది అయినా కూడా బయట నుంచొని ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు
మా విలాస్ రెడ్డి అతను కూడా అన్నిటికీ ముందుంటాడు, అన్నిటికీ కార్యక్రమాలకు ముందొస్తాడు. అలాగే మీరు మన స్వరాజ్ టీవీ వాళ్ళు ఏ కార్యక్రమం జరిగినా నరువు తెలిస్తే ఇంకోసారి అందరు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ తెలియజేస్తున్న మీకు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో వారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని చెప్పి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా పెద్దలు ఉపేంద్ర గారు ఏది చేద్దామన్నా తప్పకుండా అన్నిటికీ అడ్వైజ్ ఇస్తుంటారు. అలాగే మా జయపాటల భయ్య, మిగిలిన పెద్దలందరికీ కూడా మనకి ఎస్బీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ వారికి, అలాగే మైక్రో జన్ హెల్త్ వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు అలా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అలాగే భక్తులందరూ కూడా రెస్పాన్స్ చాలా బాగుంది, అందరూ వస్తున్నారు. ఎక్కువసేపు టైం పట్టట్లా 15 మినిట్స్ లోపే అన్ని కార్యక్రమాలు వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు అమ్మటే ఫోన్ చేసి చూస్తున్నారు. నాకు చాలా బాగా జరుగుతుంది, ప్రజలు బాగా అరేంజ్ చేశారని. ఇలా చేద్దాం, ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేద్దాం, తప్పకుండా చేస్తామని చెప్పి మరొక్కసారి జాగ్రత్తగా ఉండండి, మాస్క్ పాటించండి. ఇది ఎందుకంటే ఈ మహమ్మారి ఇంకొక నెల రోజులు మనం జాగ్రత్తగా ఉండకపోతే కనుక తప్పదు అందరినీ టచ్ చేస్తుంటుంది. ఈ టైంలో పెట్టద్దని కూడా చాలామంది అన్నారు, కానీ ఈ టైంలో పెడితేనే భక్తులకు ఉపయోగం కదా అని చెప్పి నేను కంపల్సరీ పెట్టాలని చెప్పి ఈరోజు పెట్టాము. దీనికి ఎంతమంది ఎంత రెస్పాన్స్ బాగుంది తల్లి, ఇలాగ చేద్దాము. మీరందరూ ఇలాగ సహకరించాలని కోరుకుంటూ అందరికి కూడా మరొకసారి సాయినాథ శ్రీమాత అనుగ్రహ కటాక్షి ధరస్తు సాయిరాం స్వామి శరణం. సర్వేజన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్స్ అవర్ ప్లెజర్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ కౌన్సిల్ మ్యాన్ అజయ్ పాటిల్ గారు మనతో పాటు ఉన్నారండి. సో వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్? ఇట్స్ అన్ అమేజింగ్ ఈవెంట్. ఐ వాజ్ ద సెకండ్ వన్ ఇన్ లైన్ దిస్ మార్నింగ్. ఐ కేమ్ అండ్ ఐ టెస్టెడ్ అలాంగ్ విత్ మై వైఫ్. వెన్ రఘుజీ కాల్డ్ మీ అండ్ మెన్షన్ దట్ దే వాంట్ టు డూ ది కోవిడ్ టెస్ట్ డ్రైవ్ ఇన్ అసోసియేషన్ విత్ థానా, అండ్ ఐ సెడ్ యు నో దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ యూ క్యాన్ డూ. వీ డూ గెట్ లాట్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ ద రెసిడెంట్స్ and everyone says that, you know, we can't get an appointment. There is 4 days wait, there is 7 days wait, and now this is an opportunity. This is something, the service that the Sai Datta Peetham, you know, thank you Raghuji and Tana for bringing this to Edison Township. How long have you been associated with Sai Datta Peetham? I think, you know, since the it started on Oak Tree Road, I'm associated. And the good thing, and I always say that I come from Evla, the place which is close to Shirdi. So I'm part of the temple, I'm part of the Sai. It's on my all around, and whatever I can do for Sai Datta Peetham and the community, I'm always there. Thank you so much. So Tana past president Satish Vemnagar mantho paatu unnarandi. So Satish Vemnagar cheppandi, morning nunchi meeru ee program start ayin kaadi nunchi meeru observe chestunnaru, chaala mandi drive through dwara test ichi velladam jarigindi. So ee karyakramam gurinchi meeru em cheptaru? Mukhyanga Lakshmi Mohapathi garu, Praveen Kodir garu, alage మన సాయి దత్తపేట నుంచి రఘువారితో మాట్లాడి ఈ ఈవెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ న్యూస్లో చాలా ఎక్కువ ఇంపాక్ట్ అయింది, ఎక్కువ లైన్స్ ఉన్నాయి, ఎక్కువ వెయిటింగ్ ఉందంటేనే లక్ష్మీమాపతి గారు ఎరగనే సరే ఇక్కడ చేయాలని చెప్పి ముందుకు రావడం. అలాగే ఉపేంద్ర చౌకలు గారు, అజయ్ పాటిల్ గారు, తన నుంచి రాజా కస్కృతి గారు, టీవాస్ నుంచి మన మిత్రులు మధు గారు కానీ, అలాగే ఎంటర్ప్రెన్యూర్ బాపూజీ కానీ అందరు రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి డ్రైవ్ బాగా జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా రిజల్ట్ కూడా 3-4 డేస్ పడుతుంది అంటున్నారు. వీళ్ళు మగ్గిన చిన్న వాళ్ళు 24 to 48 hours దే విల్ ఈమెయిల్ ద రిపోర్ట్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్ టు సాయి దత్తపేట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. రాజా కస్కృతి గారు ఉన్నారండి, తనకి సంబంధించిన పనులను ఇతర చేస్తూ ఉంటారు. సో రాజా కస్కృతి గారు, మీరేమనుకుంటున్నారు? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్? స్వరాజ్ టీవీ వాళ్ళకి, అట్లాగే ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులకి అందరికీ కూడా నా నమస్కారాలు అండి. ఇక్కడ ఈరోజు ఇక్కడ సాయి దత్తపీఠం ద్వారా, అట్లాగే మైక్రోజన్ వారి సహకారంతో ఇవాళ ఇక్కడ ఈ క్యాంప్ చేయడం అనేది న్యూజెర్సీ ప్రజలు అందరూ చాలా మంచిగా ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ ప్రతి వాళ్ళు కూడా కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కావాలి అంటే కనుక అపాయింట్మెంట్లు దొరక చాలా వెయిట్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ రోజున ఇక్కడ ఉపేంద్ర చూకుల్ గారు కానీ, అట్లాగే అజయ్ పాటిల్ గారు, కౌన్సిల్మెన్ అజయ్ పాటిల్ గారి సహకారంతో ఈ పర్మిషన్ తెచ్చుకుంటాం కానీ, ఇక్కడ సాయి దత్తపీఠం వాలంటీర్స్ కానీ, టీఫాస్ వాలంటీర్స్ కానీ అందరూ కూడా చాలా మంచిగా సహకరించి ఇవాళ ఇంతమంది ఇక్కడ డ్రైవ్ త్రూలో వాకిన్స్ లాగా వచ్చి టెస్ట్ చేయించుకుంటాం అనేది చాలా శుభపరిణామం. ఇటువంటి కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కార్యక్రమాలు ముందు కూడా న్యూజెర్సీలో అందరం అన్ని ఆర్గనైజేషన్స్, ఈ ప్రతి ఆర్గనైజేషన్ కూడా ముందుకొచ్చి ప్రతి వీకెండు వీలైనన్ని చోట్ల వీలైన ప్లేసుల్లో పెడతామని ట్రై చేస్తాము ఇక్కడ ముందు కూడా. ఇది మన ఏంటంటే, ఇది ఒక కమ్యూనిటీ సమస్య. ఈ కమ్యూనిటీ సమస్యని కమ్యూనిటీలో ఉండే అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సాల్వ్ చేయగలగాలి. సో తానా తరపు నుంచి కూడా మేము ముందు ఈ కార్యక్రమాలు ఇంకా చేస్తామని చెప్పి ప్రామిస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ప్రవీణ్ గుడూరు గారు మనతో పాటు ఉన్నారండి. సో ఎస్పీబీ నుంచి మొదటి నుంచి మీరు ఈ కార్యక్రమం సైన్ బోర్డ్స్ పెట్టడం దగ్గర నుంచి మీరు ప్రతి ఒక్క పనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో డ్రైవ్ త్రూ ద్వారా చాలా అద్భుతంగా జరిగింది ఈ వ్యాక్సినేషన్ టెస్ట్ కార్యక్రమం. ఎంతవరకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నారు కమ్యూనిటీకి? మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన న్యూజెర్సీలో
విపరీతంగా కోవిడ్ ప్రబలుతుంది. ఇలాంటి టైంలో యాక్చువల్లీ బయట కోవిడ్ టెస్ట్కి వెళ్తే 1 వీక్ కూడా రిజల్ట్స్ రావట్లేదు. సో దానివల్ల చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని కొంచెమన్నా మనం హెల్ప్ చేద్దాం, కమ్యూనిటీకి సర్వీస్ చేద్దాం అనే ఉద్దేశంతో సతీష్ వేమన గారు ఫోన్ చేసి మీ దగ్గర డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది అని అడిగితే అద్భుతంగా ఉంటుంది, ఇట్స్ యాక్చువల్ యూజర్స్ నీడ్స్ దిస్ కైండ్ ఆఫ్ డ్రైవ్స్ వెరీ మచ్ అని చెప్పేసి వెంటనే మేము అరేంజ్ చేయడం జరిగింది. సాయిదత్త పీఠం వారికి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఇమీడియట్గా మాకు సహకరించి పార్కింగ్ లాట్ ప్లస్ ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని యూజ్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పీబి మ్యూజిక్ ఇంటర్నేషనల్ నుంచి కూడా మేము ఇట్స్ నాట్ జస్ట్ మ్యూజిక్ వీ వాంట్ టు డూ దట్ కమ్యూనిటీ సర్వీస్ ఆల్సో. సో వీ ఇమీడియట్లీ కేమ్ ఫార్వర్డ్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ దిస్. చాలామందికి ఇది అవసరం ఉంది. ఎంతోమంది యాక్చువల్గా కార్లో వచ్చి డ్రైవ్ త్రూ కాబట్టి చాలా ఫాస్ట్ జరుగుతుంది, ఎందుకంటే 20 మంది 30 మంది కూడా ఎట్ ఎ టైం ప్యారలల్గా చేయగలుగుతున్నాం మేము. సో దానివల్ల చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు సతీష్ గారు మన అందరితోటి కలిపి తానావారు టీఫాస్ మన సాయిదత్త పీఠం వీళ్ళందరితో కలిపి ఇంకా చాలా చేయాలనేది మా ఉద్దేశం. మనం తొందరగా ఈ మహమ్మారి నుంచి బయటపడి మామూలు జీవితం గడపగలిగితే బాగుంటుంది. సో వీ విల్ డూ అవర్ బెస్ట్ ఇన్ దాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ప్రవీణ్ గూడూర్ గారు చెప్పారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయబోతున్నాం. ఈరోజు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఇంకా ఎస్బీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ ఆ కార్యక్రమాలే కాదు, ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటుంది అని చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్మీ మోపర్తి గారు మనతో పాటు ఉన్నారండి. సో ఈ పేరు తెలియని వారు ఉండరు ఎడిసెల్లో. సో ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా తను. సో లక్ష్మీ మోపర్తి గారు ఈ కార్యక్రమం గురించి ఏం చెబుతారు, ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం ఎంతవరకు హెల్ప్ అయింది అనుకుంటున్నారు, సక్సెస్ అయింది అనుకుంటున్నారు, ఇంకా ఎలాంటి కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు, హెల్ప్ చేయబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పునాది మన పాస్ట్ తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన గారు, ఆయన మన మైక్రోజన్ హెల్త్ వారు ఇట్లా చేస్తారమ్మా, మరి మనం న్యూజెర్సీలో చేయడానికి మీకు ఓకేనా అంటే మీరు చేయగలుగుతారా, ఎందుకంటే ఇంత చలిలో చేయాలి ఇవన్నీ చేయాలి కాబట్టి చేయగలుగుతారా అంటే తప్పకుండా చేద్దామండి, మనం అంటే కమ్యూనిటీ సర్వీస్ చేయడంలో కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తప్పకుండా చేద్దాము అని ఆలోచిస్తుంటే అప్పుడు సాయిదత్త పీఠము పార్కింగ్ లాటు ప్లస్ ఇక్కడ ఫెసిలిటీస్ యూజ్ చేసుకుంటే అందరికీ కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో రఘు గారికి కాల్ చేయడము, రఘు గారు వెంటనే చేద్దామమ్మా ఇది మనందరి టెంపుల్ మనం ఇక్కడ అన్ని చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా ముందుకు వచ్చి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు, చాలా సంతోషం. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సాయిదత్త పీఠం ఫర్ ప్రొవైడింగ్ ఆల్ దిస్ ఫెసిలిటీస్. అట్లాగే ఎస్పీబీ మ్యూజిక్ ఇంటర్నేషనల్ ప్రవీణ్ గుడూరు గారు చెప్పినట్టు మ్యూజిక్ ఒకటే కాదండి, ఇలాంటి కమ్యూనిటీ కార్యక్రమాలు చాలా చేస్తుంది ఇంకా చేస్తూనే ఉంటుంది. అట్లాగే ఇవి మన థానా నుంచి రాజాకస్కుర్తి గారు రావడం, మన మధు రాజకుల్లా గారు, అలాగే మన ఉపేంద్ర చూకుల్లా గారు వీళ్ళందరూ వచ్చి అంటే ఈ సపోర్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, ఎందుకంటే ఇంకా చేయడానికి కూడా ముందు ఇది ఒక మోటివేషన్ లాగా అనమాట. సో చాలా సంతోషం. అండ్ ఈరోజు మా మార్నింగ్ 10కి స్టార్ట్ చేసామండి, ఆల్మోస్ట్ ఒక 200-250 మెంబర్స్ ఆల్రెడీ ఈ సర్వీసెస్ని యూజ్ చేసుకున్నారు. అండ్ వీఆర్ ఓపెన్ టిల్ 4 o'clock అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 400-500 పీపుల్ హు ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్ సర్వీసెస్ టుడే. అండ్ చాలామంది ఏంటంటే ట్రావెల్కి వెళ్ళడానికి కూడా 72 hours లోపు టెస్ట్ రావట్లేదు అని కూడా ఇబ్బంది పడుతున్నారు, నాకు తెలిసి వాళ్ళందరికీ కూడా ఈ సర్వీస్ చాలా యూజ్ అవుతుందండి, బికాజ్ 24-48 hours రిజల్ట్స్ వస్తాయి. సో కాబట్టి ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ స్వరాజ్య టీవీ అండ్ ఎన్ఆర్ఐ వీడియో. అండ్ డెఫినెట్గా మేము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా ముందు కూడా చేస్తాం. థ్యాంక్ యూ. అంటే సో మీరు అన్నట్లు ఇది అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మనతో పాటు టీఫా సెక్రటరీ మధు రాజకొల్ల గారు కూడా ఉన్నారండి. సో ఆయన ఒక వాలంటీర్గా ఇక్కడ ఆ కిట్స్ అందించడం దగ్గర నుంచి వాళ్ళు ఆ టెస్ట్ ఇచ్చి ఆ కిట్ మళ్ళీ సబ్మిట్ చేసి వెళ్ళేదాకా ప్రతి ఒక్క కార్యక్రమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. మీరేం చెప్తారండి ఈ కార్యక్రమం గురించి? ముందుగా జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకి, ఎన్ఆర్ఐ తెలుగు ప్రేక్షకులకి నమస్కారాలండి. నా పేరు మధు రాజకుల్లా, నేను ఎక్స్ టీఫాస్ సెక్రటరీ అండి, ప్రజెంట్ టీఫాస్ సెక్రటరీ కాదు. సో టీఫాస్ కూడా ఈ కమ్యూనిటీ సర్వీసెస్ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొంటుంది. అండ్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీదేవి జాగల్ మిల్లి టీఫాస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆల్రెడీ ఎన్నో టెస్ట్ డ్రైవ్స్, వ్యాక్సిన్ డ్రైవ్స్ చేశారు, ఇది కూడా దానికి కంటిన్యూషన్గా ఇవాళ టీఫాస్ వాలంటీర్గా నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని మా ఈ జరగడానికి ముఖ్య కారకులు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా ఎక్స్ తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన్ గారు ఎంతో చొరవ తీసుకుని న్యూజెర్సీలో ఈ కార్యక్రమం జరగాలి, అందరికీ ఎంతో సహాయం చేయాలి, కమ్యూనిటీ వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరకట్లేదు కాబట్టి ఏమైనా సరే మనం ఈ సర్వీస్ని ముందుకు తీసుకురావాలని చెప్పడం, మరి మన తానా కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ రాజా కసూర్తి గారు ముందుకొచ్చారు, మా అందరికీ తోడుగా
మన ఎస్పీబీఎంఏ నుంచి లక్ష్మీ మోపత్తి గారు, ప్రవీణ్ గుడూరు గారు దీని ఇంప్లిమెంటేషన్ తీసుకుని రఘుశర్మ గారి దగ్గరికి తీసుకువెళ్ళి ఇక ఈ పార్కింగ్ లాట్లో ఏర్పాటు చేయడానికి ఉపేంద్ర చూకుల్ గారిని మరి కౌన్సిల్మెన్ అజయ్ పాటిల్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయిందండి. ఇప్పటికి దగ్గర దగ్గర 250 మెంబర్స్ లైన్ల నుంచి అంది ఈ సర్వీసెస్ని అవైలబుల్ ఉపయోగించుకున్నారు. ఇంకా చాలా అద్భుతంగా జరుగుతుంది. మరి సాయిదత్పేట నుంచి శ్రీ రఘు సంక్రమించి గారు వాలంటీర్లు అందరినీ ఎంతో కేర్ తీసుకుంటున్నారు. టెస్ట్ చేసుకునే వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యాపిల్స్ పళ్ళు పూలు అన్నీ అందజేస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ రకంగా అన్ని ఆర్గనైజేషన్స్ నుంచి ఈ రకంగా సపోర్ట్ రావడం, కమ్యూనిటీకి ఈ జరగటం, మాతో పాటు జయ స్వరాజ్య టీవీ వాళ్ళు, మరి మన ఎన్ఆర్ఐ నుంచి, మన ఎన్ఆర్ఐ తెలుగు నుంచి మన విలాస్ జంబులో కూడా ఈ చలిలో ఉండి మాతో పాటు వర్క్ చేస్తున్నారు. వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు, స్వాతి గారు కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఇంత మంచి కార్యక్రమం మళ్ళీ జరగాలి, అన్ని ఆర్గనైజేషన్స్ జరగాలి. తెలుగు ఫైన్ ఆర్ట్ సొసైటీ కూడా కమ్యూనిటీ సర్వీసెస్లో చాలా చురుకుగా పాల్గొంటుంది. ఆ టీఫాస్ వాలంటీర్గా నేను కూడా ఇందులో పాల్గొంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, అన్ని ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రముఖ వ్యక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేసినప్పుడే సో మన ఆర్గనైజేషన్స్ ఒక పెట్టుకున్నందుకు ఒకటి ఒక వాల్యూ అనేది ఉంటుంది. సో మన కమ్యూనిటీకి సేవ చేసుకోలేకపోతే ఇంకా ఈ ఆర్గనైజేషన్స్ పెట్టుకొని ఏం లాభం అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచన రావటం, దాన్ని సక్సెస్ చేసుకోవడం వెనుక వాళ్ళ కృషి అనేది ఖచ్చితంగా ఉందండి. సో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరెన్నో వారు చేయాలని కోరుకుంటూ ఇది ఇవాళ స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్ టు జై స్వరాజ్య టీవీ అండ్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఏమండి మూడు బలమే చేయించుకోపోతే ఎట్లా? మార్గారు